విశ్వమనే వేదికపై కనుపించని ఆ జగన్నాటక సూత్రధారి ఆడించే బొమ్మలాట మనకు కనిపించే ఈ సృష్టి బిందువు బిందువు కలగలిపి సింధువును చేసి ఆడించాడు ఆ సృష్టికర్త సెగలు ఎగజిమ్మిన భూమికి ఆకుపచ్చని రంగు వేశాడు ఆకాశం తెల్లని మేఘాలను మండే సూర్యుణ్ణి గాలిని సృష్టించాడు అంత్యత్తున ఉరికురికి దుమికే జలపాతాల జలతారు సంగీతాన్ని ఆగ్రహాల కార్చిచ్చులను మండించాడు ఇలా పంచభూతాలను తెరలుగా విశ్వమే వేదికగా ఆడించాడు ఆ భగవంతుడు తోలుబొమ్మలాట తెరవెనుకే ఉండి అన్ని తానే అయి ఆడించి పాడించి మాట్లాడించి అద్భుత రసానుభూతిని తెరముందున్న ప్రేక్షకులకు అందిస్తారు ఈ తోలుబొమ్మల కళాకారులు విద్యుత్ దీపాలు లేని రోజుల్లో ఆముదం చమురు దీపాలు దివిటీలే తెర వెనుక వెలుతురు నా తోలుబొమ్మలాటకు ఎలాంటి విఘ్నము రాకుండా చూడునాయన ఓ బొజ్జ గణపయ్య అంటూ వినాయకుని బొమ్మను తెరపై ఆడిస్తారు అపరజ్ఞాపక చక్రవర్తి అయిన కళాకారుడు బంగారక్క కేతిగాడు అల్లాటప్పగాడు టొన్నా టొన్నుడు జుట్టుపోలిగాడు వంటి హాస్య పాత్రలతో ఎంత కఠినమైన సుదీర్ఘమైన కథలనైనా తెల్లవార్లు ప్రేక్షకుల్ని కూర్చుండబెట్టేలా తోలుబొమ్మలను ఆడిస్తారు రామలక్ష్మణుల బొమ్మలను తెరపై ప్రవేశపెట్టి తామాడించబోయే రామాయణ గాథకు నాంది పలుకుతారు రామరావణ యుద్ధం పేరిట రామాయణాన్ని 10 రాత్రులు విస్తారంగా ఆడించగలరు లక్ష్మణ సౌమిత్రి లక్ష్మణ నా పాల సంరక్షణ వికీలం జీవనం భవనం నిత్యాన సంగ్రయ్యు నువ్వు చక్కని తమ్ముడా లక్ష్మణ సుఖీ హువా తలగా వృద్ధులమయ్యా లక్ష్మణ అదిగో మా భక్తుని ఆంజనేయుడు వస్తున్నాడు నా శ్రీరాముని ఆజ్ఞతో సీతాన్వేషణకై లంకకు లంఘించే ఆంజనేయుడి వాయువేగ ప్రయాణం సముద్రాన్ని దాటే సన్నివేశం ఎంతో యుక్తిగా రక్తి కట్టిస్తారి తెర వెనుక సూత్రధారుడు శ్రీరామచంద్ర యో భక్తి శిఖామణి మారుతి సుఖీ భవ సుఖీ తలగా వర్ధులమయ్యా అనుజన్మ మహాత్మా ధన్యాత్ముడనై తిని దేవా హనుమ ఇటు రమ్మని నన్ను పిలిపించిన కార్యార్థమేమి తండ్రి ఆంజనేయ నీవు సకల జయప్రదుండవై నీవు ఏ కార్యము చేసినా నీకు జయింబకు గాక ఇదిగో దీవించి బొమ్మను పోయినము సరిపడదు శ్రీరాముల కృపచేత ఈ వేడైన సముద్రములు వేదంగా లంఘించుట ఆంజనేయుడు హై 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 హై
గాలి వీస్తే గరగ నృత్యం చేస్తున్నట్లుగా తలలోపే కొబ్బరి చెట్ల నీడని అమ్మవారి ఆలయం వెలుగులీలుతోంది. శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారు విప్పారిన నేత్రద్వయంతో దరహాసిని అయి పాశాంకుశాలతో పూలదండలు వేపమండల అలంకరణలతో దర్శనమిస్తోంది. అమ్మవారు ఆవహించిన ఆ గరగలను అర్చకులు ఎంతో భక్తిపూర్వకంగా ఆసాదుల శిరముపై అలంకరిస్తారు. రంగురంగుల వస్త్రాలంకారయుతమైన పంచలోహ గరగను, వర్ణరంజితమైన దుస్తులను, తలపాగాలను ధరించిన ఆ జానపదేశ్వరులు తలపై పెట్టుకుంటారు. అలా తలపై పెట్టుకోగానే తమలోకి అమ్మ శక్తి ప్రవేశించినట్లు తేజోవంతమై నడయాడేవారు నర్తించేంత ఉత్సాహవంతులైపోతారు. వేపమండల తోరణాలను దాటుతూ గుడి బయటకు వస్తారు. ఆ అమ్మవారి గర్భాలయంలో పూజ చేసిన గరగలను ధరించిన భక్త ఆసాదులు లయబద్ధమైన అడుగులతో గ్రామంలోకి బయలెల్లుతారు. సాక్షాత్తు అమ్మవారే తమ ఇంటికి వచ్చిందని గరగ ఆసాదుని కాళ్లకు ఇంటిల్లిపాది పాదాభివందనాలు చేస్తారు. పండుగలకే పండుగ సంక్రాంతి పండుగ. గ్రామసీమల క్రాంతి సంక్రాంతి వెలుగులీనేది భోగిమంటల్లోనే. సంక్రాంతి రోజులలో ఇంటి ముందు తీర్చిదిద్దిన రంగురంగుల రంగవల్లులలో గొబ్బెమ్మల నుంచి గోదాదేవిని అర్చించి ప్రదక్షిణలు చేస్తారు. ఆ గొబ్బి కన్యకల రంగవల్లికి గరగలు కూడా ప్రదక్షిణాపూర్వకంగా నర్తిస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. పాతనంతా దహించి సరికొత్త ధనాన్నిచ్చే భోగిమంటల అగ్ని శిఖలు గరగనాట్యానికి వన్నెలెత్తుతుంది. డప్పులు, రుంజలు, డోలు, సన్నాయి వాయిద్యాలు వెలువరించే శృతి లయ తాళాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ పూజలందుకున్న గరగలు వంశ పారంపర్యంగా గరగ కళారూపాన్ని పోషిస్తున్న ఆసాదుల బృందం శిరముపై అలరిస్తాయి.